2007 సెప్టెంబర్ 5వ తేదీన ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ పెద్ద ముత్తయ్య విశాఖపట్నం మెట్రోపాలిటన్ ఫ్యామిలీ కోర్టుకి చేతులు ఎట్టగట్టుకొని కె కుసుమ శ్రీ అనేటువంటి ఒక అడ్వకేట్ తో ఒక పిటిషన్ వేసాడు ఏం పిటిషన్ వేసాడో తెలుసా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దేవర సత్యనారాయణ అనే అతను వారి వైఫ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ నందిని గారి తరపున ఆయన ఒక అఫిడవిట్ వేసాడు ఏమైన కేసు పెట్టారంటే ఈయన మమ్మల్ని భార్యని కాపురానికి తీసుకెళ్ళట్లేదు ఇతను భార్య కాపురానికి తీసుకురాలని పవన్ కళ్యాణ్ చెప్తే పవన్ కళ్యాణ్ గారు కుసుమశ్రీ అనేటువంటి అడ్వకేట్ ద్వారా పోలీస్ స్టేషన్కి హాజరయ్యి కోర్టుకి హాజరయ్యి ఆయన ఒక అఫిడవిట్ వేశారు ఏం అఫిడవిట్ వేశారు తెలుసా ఈ వీళ్ళు ఈ చెంచాలు వీళ్ళందరూ వినాల్సినటువంటి పని ఎందుకంటే ఈయన ఈ పవన్ కళ్యాణ్ అతను మళ్ళా మహిళా సాధికారిత మహిళా సంక్షేమం స్త్రీ శక్తి గురించి మాకు పాఠాలు చెప్తున్నటువంటి ఈ ఈ డాల్ డకైట్ డంకి గాళ్ళు వినాలి మన పవన్ కళ్యాణ్ కోర్టు గారి కోర్టుకి చెప్పింది సార్ నా భార్య రోజు నన్ను కొట్టింది సార్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ మా భార్య నన్ను రోజు కొట్టింది సార్ సినిమాలకి వెళ్తారంటే రోజు ఉదయాన్నే కొట్టింది సార్ సాయంత్రం కొట్టింది సార్ మధ్యాహ్నం కొట్టింది సార్ రోజు నన్ను నా భార్య కొట్టింది సార్ అందుకని నేను నా భార్యతో వేరుగా ఉంటున్నాను సార్ ఈ మనిషి మళ్ళీ నేను జాకీ చాన్ శిష్యుణ్ణి బ్రూస్లీ వారసుని అకీరా కురాసావా జర్మనీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జపాన్ డైరెక్టర్ యొక్క శిష్యరికం చేశాను నేను నా చేతుల మీదుగా విమానాలను తీసుకొని పోతున్నా కార్లు తీసుకుపోతున్నా ఉదారాల మీద బండలు పెట్టుకుని కొట్టించుకున్నా నేను జాకీ చాను బెల్ట్ నా దగ్గర తుపాకీ ఉందని ఆయన నందిని అనే ఆవిడ తన భార్య 1997 నుంచి తనతో మూడు ముళ్ళు వేసి సహజీవనం గదించినటువంటి ఒక ఆవిడ నన్ను ఉదయాన్న సాయంత్రం పొద్దున మూడు పూట్ల నా పేరు భూతికి దాడి చేసి సార్ మారు బావా నేను వీడితో ఉండలేను సార్ అని చెప్పాడు దేవర సుబ్రహ్మణ్యం గారు సత్యనారాయణ గారు ఉంటారు కదా కౌంటర్ గా మాట్లాడేసిన వాళ్ళు నందిని తరపున రాయదు ఆయన అడిగారు అదే సార్ మరి ఆవిడ్ని ఇంటికైతే తీసుకెళ్ళాలి కదా ఎందుకు కొట్టింది కొట్టదు కదా అయినా మీరు ఒకరిని జన్మ ఒకరితో సహజీవనం చేస్తూ రేణు దేశాయ్ గారితో సహజీవనం చేస్తూ మీరు అఖీరానందన్ అనేటువంటి ఒక అబ్బాయిని పుట్టించారు కదా అంటే ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు నాకు ఆ రేణు దేశాయ్కి సంబంధమే లేదు ఆ బిడ్డ కూడా నాకు సంబంధించిన అంశం కాదని చెప్పాడు రికార్డు చెప్పాను నాకు ఎటువంటి పుత్ర సంతానం లేదు నేను ఎవరితో నేను సహజీవనం చేయట్లేదు నేను ఎవరిని రెండో పెళ్లి చేసుకోలేదు అని 2007 సెప్టెంబర్ 5 ఓపీ 590/2007 తన అఫిడవిట్ లో కోర్టులో మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన మాట వాస్తవం కాదా 2004 అఖీరాన్ని నటుకుంటాడయా నీలాంటి నీచుడు నీలాంటి దకైడు గాడు నువ్వు మహిళల సంక్షేమం గురించి స్త్రీ సాధికారత గురించి దిశ మరి నువ్వు చేసింది మీరు అధికార ప్రతినిధి కావచ్చు ఆయన ఒక పార్టీ అధినేత ఒక పార్టీ జనసేన 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 అంటే నువ్వు ఏమంటారు మిమ్మల్ని కైమా కొడతాం చర్మం ఒలిసేస్తాం తాట తీస్తాం రోడ్డు మీద నిలబెడతాం నువ్వంటే నేను అనకూడదా ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నీకే అంటుంటే 51% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాకెంత ఉండాలి నేనేం అబద్ధం చెప్పట్లేదు కదా నువ్వు చెప్పిన మాటలు కదా నేను చెప్తుంది ఈ రికార్డ్ ఈ వీడియో అందరూ చూస్తారు కదా ఓకే మేము అదే కదా చెప్తుంది సిగ్గన్నా లేదా ఈ మాట్లాడడానికి మళ్ళీ మనం బయటకు వచ్చి శ్రీశక్తి ఎలా నందిని గారు పవన్ కళ్యాణ్ గారి మీద భౌతిక దాడి చేశారో లేదో కానీ మీ పైన అయితే జరుగుతుంది భౌతిక దాడి భయపడేస్తారు సార్ చాలా జాగ్రత్తగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు సిద్ధంగా ఉండండి నేను చెప్తున్నా నువ్వు అదే కదా చెప్పింది మా భార్య నన్ను కొడుతుందయా అని కదా నువ్వు డైవర్స్ అప్లై చేసింది నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా నాకు పిల్లలు ఎవరు పుట్టలేదయా 2007 సెప్టెంబర్ అయ్యాక అని చెప్పావు కదా 2004 కదా అఖిలాందన్ పుట్టింది ఏది ఒక రాజకీయ నాయకుడిగా ఒక నైతికత ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అనొచ్చా జగన్మోహన్ రెడ్డి గారి మహిళల గురించి మాట్లాడచ్చా తల్లిని వేరు చేసావు కూతురిని వేరు చేసావు రోడ్డు మీద కుదిరావు అనొచ్చా నువ్వు అన్ని వాక్యలు అనొచ్చు కానీ నిన్ను మాత్రం ఎవరు అనకూడదా నువ్వు బ్లాక్ బెల్ట్ అన్నావే నువ్వు బ్రూస్లీ శిష్యుడు అన్నావే
నీ భార్య నిన్ను కొడుతుందని కోర్టుకి వెళ్ళి డైవర్స్ అప్లై చేస్తావా? అంటే మహిళలపై చేయి చేసుకోవడం మంచిది కాదని మౌనంగా ఉండిపోయవచ్చు. సంసారం భలే చెప్తున్నారు సార్, పెద్ద పంచాయతీ ఒక పెద్ద ముత్త ఇది, ఈయన మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్తున్నాడు, మేము వినాలి. ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ నందిని గారు మన చెల్లో మన అక్కో మన వదినో మన బంధువో మన అత్తగారో ఉంటే పవన్ కళ్యాణ్ మనం ఏమంటాం? దుర్మార్గుడను, దౌర్భాగ్యుడను. కానీ తను ఒక సినిమా హీరో కాబట్టి ఇతను వీర మహిళలు అనే ఒక విభాగానికి ఒక మహిళా విభాగాన్ని ఏర్పరచుకొని ఆ మహిళలకు ఇతను దిశానిర్దేశం చేసినటువంటి నవజగతి పద నిర్దేశకుడుగా తనకు తాను ఫీల్ అయ్యి చిక్కగా అవుతాడు, వాళ్ళు చప్పట్లు కొడతారు. ఇది ఇతని క్యారెక్టర్ అని చెప్తున్నాను. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి మీరేమంటారు? యాక్టర్ అండి, పర్లేదు. ఒక రకంగా చిరంజీవి గారి ఇమేజ్తో నెట్టుకు వచ్చినటువంటి ఒక నటుడు అని చెప్తాం. ఈరోజు సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అండి, అతను కాల్ షీట్ దొరకడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి ఆ కాల్ షీట్ ప్రొడ్యూసర్ కాబట్టి బహుశా సినిమాలకి దొరకట్లేదేమో. టీడీపీ జనసేన కలిసి వస్తే మీరు తట్టుకుంటారా? వాళ్ళు కలిసి వస్తారా లేదా? వారు కలిసి వస్తే కలిసి వస్తారు. వాళ్ళు ఎప్పుడు విడిపోయారా ఎప్పుడన్నా? అంటే విడిపోయే వేరే పార్టీ వాళ్ళు ఉన్నాయి కదా. అధికారికంగా విడిపోయారో అనధికారికంగా విడిపోయారో తెలియదు. వాళ్ళు కలిసి వచ్చి ఓడిపోయినా విడివిడిగా వచ్చి ఓడిపోయినా మాకైతే ఏం అభ్యంతరం లేదు. ఎలా వచ్చినా ఓడిపోవడం అయితే కామన్, వాళ్ళ కంఫర్టు. వాళ్ళ యొక్క యూజర్ ఫ్రెండ్లీ మాన్యువల్ ప్రకారం వాళ్ళు ఎలా ఓడిపోతారనే చాయిస్ వాళ్ళకి ఇస్తున్నాం.